నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మాసాయిపేట గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు రైతు వేదికను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, సిపి మహేష్ భగవత్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాసాయిపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని పక్క గ్రామాలు కూడా అభివృద్ధిలో పోటీ పడాలన్నారు. రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఒక రికార్డ్ అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీ నరసింహారెడ్డి, సిఐలు జానకీరామ్ రెడ్డి, నర్సయ్యలతో గ్రామ సర్పంచ్ వంటేరు సువర్ణ, ఎంపీపీ శ్రీశైలం, జెడ్పీడీసీ అనురాధ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న డిపార్ట్మెంటల్ స్కీమ్స్ కానీ మహేష్ భగవత్ సార్ గారికి, సిపి రాచకొండ కమిషనర్, సర్పంచ్ విలేజ్ సర్పంచ్ గారికి, ఏసీపీ యాదగిరిగుట్ట నరసింహారెడ్డి గారికి, ఇన్స్పెక్టర్ జానకీరామ్ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చేసిన ఎంపీడీఓ గారికి, ఇంకా ఇక్కడికి వచ్చేసిన వార్డ్ మెంబర్ అందరికీ, జెడ్పీటీసీ. ఈరోజు మాసాయిపేట చరిత్ర సృష్టి, ఎందుకంటే ఒక 300 మంది ఉన్న గ్రామంలో, 3000 మంది ఉన్న గ్రామంలో దాదాపు 70 సీసీటీవీ కెమెరాలు, అంటే ఇది ఎక్కడ మనము అసలు వినోదండి. అటువంటి చిన్న చిన్న ఊర్లో కూడా ప్రతి ఒక్క కార్నర్ కవర్ అయ్యేట్టు, ప్రతి ఒక్క ఎగ్జిట్ ఎంట్రీ కవర్ అయ్యేట్టు చాలా బాగా ఈ కెమెరాలు అమర్చడం జరిగింది. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ డీజీపీ గారు మనకు తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల కెమెరాలు రావాలని మనకు ప్రతిజ్ఞ చేసిన తర్వాత, ఈరోజు దాదాపు 7 లక్షల కెమెరాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా మన 7 లక్షల కెమెరాలు దాదాపు అమర్చడం జరిగింది. ఇంకా కేవలం 3 లక్షల కెమెరాలే, అక్కడి నుంచి ఇంకా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా మనము ఈ శాంతి భద్రతలు చాలా బాగా ఇక్కడ నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి మనకు పరిగెత్తు ఉంటుంది. కాబట్టి ఈ శాంతి భద్రత అభివృద్ధి అనేది రెండు మన అక్కా చెల్లెలు లాంటి, అన్నదమ్ములు లాంటి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో భద్రత, ప్రతి ఒక్క చోట ఏ క్రైమ్ లేని తెలంగాణ మనం స్థాపించుకోవాలనే ఉద్దేశంతో ఈ సీసీటీవీ కెమెరాలు అవసరం జరిగింది. సో దాదాపు రాచకొండ కమిషనర్లో కూడా 120,000 కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు ఇంతవరకు సార్ మహేష్ బాబు సార్ ఆధ్వర్యంలో మనందరం కూడా చాలా గ్రామాల్లో ఈ అమర్చం జరిగింది. సీసీటీవీ కెమెరాలు ఎస్పెషల్లీ మా సిపి సార్ రోజు మార్నింగ్ కూడా ఏ గ్రామంలో, ఏ పట్టణ మన ఏ స్ట్రీట్లో ఎక్కడైతే సీసీటీవీ కెమెరాలు పెట్టాడు, ప్రతి ఒక్కరోజు దీని గురించి ప్రస్తావన కాన్ఫరెన్స్ లో సార్ దీని గురించి చాలా మెటికులస్ గా ఫాలో అవుతుంటారు, ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టాలి. ఈ సీసీటీవీ కెమెరాల వల్ల మీ అందరికి ఉపయోగాలు తెచ్చు. ఒక సీసీటీవీ కెమెరా దాదాపు 100 మంది పోలీసు వారితో సమానం. అదే కాకుండా సీసీటీవీ కెమెరాల వల్ల మనం చాలా వరకు ఈ క్రైమ్ అనేది నివారించవచ్చు, అరికట్టచ్చు. తర్వాత క్రైమ్ అయిన తర్వాత డిటెక్షన్ కానీ, ఆ తర్వాత కన్విక్షన్ కానీ ప్రతి ఒక్క చోట కూడా మనకు ఈ సీసీటీవీ కెమెరాలు అనేది ఉపయోగపడుతుంది. సో ఈ మాసాయిపేట సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ఇంకా ఇది కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా వందనాలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు యాదగిరిగుట్ట
చూచు పరిసరాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా లేని సీసీటీవీ కెమెరాలు లేని గ్రామాల్లో కూడా ముందు ముందు సీసీటీవీ కెమెరాలు వస్తున్నాయని మా ఇన్స్పెక్టర్స్ మా ఏసీపీ గారితో నేను రివ్యూ చేస్తున్నాం. చాలా గ్రామాల్లో మనకి ఇంకా వచ్చేది ఉంది. సో యాదాద్రి చుట్టూరు మనకు ఈ పుణ్యక్షేత్రం చుట్టూరు ఎటువంటి క్రైమ్ లేకుండా ముందు ముందు మనకు సీసీటీవీ కెమెరాలు రావడము ఇదంతా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాసాయిపేట గ్రామస్తులందరికి ఎస్పీ సర్పంచ్ గారికి వార్డు మెంబర్కి వాళ్ళ పుత్రుడి సురేష్ కుమార్ రెడ్డికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నాకు కార్యక్రమానికి ముఖ్య అతిథి మన ప్రభుత్వ ధోరణిలు ఆలేరు శాసనసభ్యులు గోంగిడి సునీత మేడం గారికి, తర్వాత మా డీసీపీ యాదాద్రి భువనగిరి నారాయణ రెడ్డి, మా ఏసీపీ యాదాద్రి నరసివ, ఇన్స్పెక్టర్ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ జానకిరామ్ రెడ్డి, మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదయ్య, మిగతా ఆఫీసర్స్ మా ఏసీపీ ఆర్ శ్రీనివాస్, తర్వాత మన ఇక్కడ మొదటి అది గ్రామ సర్పంచ్ ఎంపీపీ ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసి సింగిల్ విండో చైర్పర్సన్, మిగతా అంతా ఆఫీస్ మేయర్స్ గ్రామ పంచాయత్ వార్డు మెంబర్స్, పత్రికా విలేకరి, ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు సుదినం. ఈ అంతకుముందు 3 సంవత్సరాల క్రితం ప్రతి మండల స్థాయిలో మన కెమెరాలు పెట్టి ఆ మండలానికి మన యాదాద్రి భువనగిరి హెడ్ క్వార్టర్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి గ్రామ గ్రామంలో మన మిషన్ భగీరథ ఎట్లా ఇంటి ఇంటికి నల్ల అట్లా ఇప్పుడు గ్రామ గ్రామంలో కెమెరాలు పెట్టి ఆ గ్రామానికి మండల హెడ్ క్వార్టర్కి ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తున్నాం. దానికి ఆదర్శంగా ఈ మాసాయిపేట గ్రామం, మా డీసీపీ గారు చెప్పినట్లు ఒకటి గ్రామంలో 70 కెమెరా అంతే, ఇది రికార్డ్. అది ఇక్కడ కూడా గతంలో లేవు. సో మీ మాసాయిపేట గ్రామానికి ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా పక్క ముందుకు రావాలా. ఇక్కడ చాలా పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి, మంచి వెంచర్స్ కూడా వస్తున్నాయి పక్క అది. తర్వాత కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ ప్రీమియర్ కానీ, ఇంకా వాళ్ళు కూడా సాయం పక్క అది చేస్తారు. తర్వాత ఎక్కడ అది అది పరిస్థితి లేవు అక్కడ. మళ్ళా మేడం ఫండ్ నుంచి, ఎమ్మెల్యే ఫండ్ నుంచి, కొన్ని ఎంపీ గారు ఫండ్ కానీ అలాంటి కొన్ని డబ్బు మనం జమా చేయొచ్చు. ఇది కమ్యూనిటీ సీసీటీవీ అంటే, కమ్యూనిటీ సీసీటీవీ అంటే 24/7 ఈ కెమెరాలు మా పోలీస్ స్టేషన్కి కంట్రోల్ రూమ్కి కనెక్ట్ అయ్యి డైరెక్ట్ మానిటర్ చేస్తారు. ఇదే కాకుండా ఎవరు ఎవరికి పరిస్థితి ఉంది వాళ్ళు ఒక 40,000-50,000 ఖర్చు చేసి 3-4 కెమెరా ఇంటి చుట్టూ పెడితే అదే నేను సైతం అని మనం అంటారు. ఆ నేను సైతం కెమెరా కూడా 15 డేస్ స్టోరేజ్ ఉంటుంది. ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే ఏరియాలో అప్పుడు మనం పోలీస్ వాళ్ళు వచ్చి మీకు రిక్వెస్ట్ చేసి ఆ కెమెరా బ్యాకప్ మీకు అడుగుతారు. ఒక కెమెరాని 100 పోలీస్కి సమానం, కెమెరా అంటే 3 కన్ను. మా పోలీస్ వాళ్ళు ఇప్పుడు మన దేశంలో చూస్తే 1,00,000 జనాభాతో 243 పోలీస్ వాళ్ళు కావాలా. ఇప్పుడు ప్రస్తుతం అది 140 ఉన్నాయి, 140 మంది పోలీస్ వాళ్ళు ఉన్నారు. 100 మంది పోలీస్ 1,00,000 జనాభాతో కొరత ఉంది. ఈ సంవత్సరం మళ్ళా మన తెలంగాణ ప్రభుత్వం ఇంకా 20,000 పోలీస్ సిబ్బంది అనే రిక్రూట్మెంట్ అది అనౌన్స్ అవుతుంది ఇప్పుడు. దానితో మా సంఖ్యాబలం కూడా పక్క అది పెరుగుతుంది. మాత్రం అప్పటిదాకా పక్క ఈ మా పోలీస్ పని ఎక్కువ అది మన కెమెరా మీద ఆధారపడుతున్నారు. దాదాపు 60-70%, దాదాపు 70% కేసెస్ మాది ఈ కెమెరా వల్ల డిటెక్ట్ అవుతుంది. దొంగతనం అయినాయి, ఎవరు అబ్బాయి అమ్మాయి మిస్సింగ్ అయినాయి, యాక్సిడెంట్ అయినాయి, ఏమైనా ఎవరు తగలు పెట్టారు ఇల్లు ఎవరికి, తర్వాత కేసులో లేని వాళ్ళని పెట్టారు. ఆయన చెప్తున్నారు నేను లేదు అక్కడ, మీరు కెమెరా చూడండి అని. సో ఎవరు ఎవరికి ఎవరు అమాయకులు, ఆ అమాయకులు వాళ్ళకి కూడా ఎవరు రక్షిస్తారు, కెమెరా రక్షించి చెప్తారు ఎస్ అది నిజం ఆయన అక్కడ లేవు. తర్వాత కొంతమంది మా దగ్గర యాక్సిడెంట్ సంగతి గతంలో రోడ్ యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది, అంత ప్రజలు జమ అయ్యి రోడ్ మీద ఫస్ట్ ఏం చేస్తారు, డ్రైవర్ని కొడతారు, డ్రైవర్ తప్పు అని. మాత్రం ఒక సంఘటన అప్పుడు ఆ వ్యక్తి స్వయంగా ఆ బండి ముందు వచ్చి ఆయన ఆత్మహత్య చేశారు. ఆ కెమెరా ద్వారా మాకు తెలిసింది ఆ వ్యక్తి అది ఆత్మహత్య చేశారు, డ్రైవర్ తప్పు దాంట్లో లేవు అని. ఎవరు అమాయకులు అది కూడా పక్క అది కెమెరా ద్వారా మాకు తెలిసిపోతుంది. తర్వాత రాత్రి స్పెషలీ మా పోలీస్ సిబ్బంది అన్ని గ్రామాలు వెళ్ళి అక్కడ ఈ నైట్ అది పెట్రోలింగ్ చేయడం అని కష్టం అది.
ఈ నైట్ ఇప్పుడు నేను చూశాను కంట్రోల్ రూమ్ లో నైట్ కూడా బాగానే కనిపిస్తున్నాయి అంత కలర్ వ్యూ ఉంది సో 24/7 మీ గ్రామంలో ఎక్కడ ఏ సందులో ఏమవుతున్నాయి దానికి పక్క ఇక్కడ రికార్డ్ ఉంటుంది మీకు చాలా చాలా దానికి లాభం ఉంటుంది ఊర్లో ఏమైనా మా డిసిప్ గారు చెప్పినట్లు నేర రహిత గ్రామం సో ఈ నేర రహిత గ్రామానికి ఈ కెమెరాలు మనకు పెద్ద పనికి వస్తున్నాయి చాలా మంచి స్టెప్ మీరు అందరం తీసుకున్నారు దాతాలు ఎవరెవరు ముందుకు వచ్చారు 11 లక్ష రూపాయలు ఖర్చు చేసి ఈ 70 కెమెరా పెట్టిన మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రాచకొండ పోలీస్ కమిషనర్ తరపున ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి పని పక్కా మీరు చేయండి 2005-06 అప్పుడు నేను నల్గొండలో ఎస్పీ మేడం ఎంపీపీ అప్పుడు ఈ పరిస్థితి లేదు ఒక్క కెమెరా కూడా అప్పుడు పెట్టలేదు మేడం సో ఇప్పుడు ఎంత ఈ కెమెరా కెమెరా వచ్చినప్పటి నుంచి మా కేసెస్ అంతా 24 అవర్స్ లో ఏ కేసు కానీ పక్క డిటెక్ట్ చేయాలని అదే మనకి ఉంటుంది ఈ కెమెరా వచ్చిన వల్ల అది సాధ్యమవుతున్నాయి సో మళ్ళా ఒకసారి చెప్తున్నారు మీ మాసాయిపేట గ్రామానికి మిగతా గ్రామం కూడా ఆదర్శంగా తీసుకొని పక్క ఇలాంటి కెమెరా పెట్టాలా ఈరోజు ఎవరెవరు ముందుకు వచ్చారు కెమెరా పెట్టడానికి వాళ్ళందరికీ మరో ఒకసారి మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు చెప్పి మేడం కి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పి నేను ముగిస్తున్నాను జై హింద్ నాయక నమస్కారం ముఖ్యంగా ఏ దేశంలో ఏ రాజ్య ఏ జిల్లాలో లేనటువంటి మన అభివృద్ధి పనులు మన కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎన్నో కలిసి కట్టుగా చేసుకుంటున్నాము మా గ్రామాన్ని మాత్రం అర్థంలాగా చేసుకున్నాం రోడ్డుకు ముఖ్యంగా హరితహారం రోడ్డుకు ఇరు ప్రక్కల లేని విధంగా రాచకొండ కమిషనరేట్ లో ఎక్కడ లేని విధంగా ఒక విలేజ్ ఇంత ఆదర్శంగా ఒకేసారి 70 కెమెరాలు 3000 జనాభా ఉన్న గ్రామంలో 70 కెమెరాలు ఏర్పాటు చేయడం అంటే ఒక రికార్డ్ అని చెప్పారు ఆ రికార్డ్ మీరు దక్కించుకున్నందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థింగ్ ఐ వాంట్ టు సే యు సార్ దట్ ఈ విలేజ్ హరితహారంలో కూడా నంబర్ 1 బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు అండ్ వాట్ ఎవర్ డ్యూటీస్ గివెన్ బై ఆనరబుల్ సీఎం అవన్నీ కూడా 100% 100% చేస్తూ ఉన్నారు ఈ విలేజర్స్ ఇది ఒక్క సర్పంచ్ ఒక్క ఎంపీటీసీ కాదు ఈ గ్రామంలో ఉన్న వార్డు మెంబర్లు ప్రజాపతులు గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు కాబట్టి ఇది నిజంగా కూడా మోడల్ విలేజ్ అన్ని రంగాలలో ఈ గ్రామం ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి అభిలషిస్తూ మీకు మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ.